पश्चिम गोदावरी जिल्ला देंदुलूरु नियोजकवर्गंलोनी वैसीपी नायकुल पेकाट उद्रिक्ततकु दारितीसिंदी। वैसीपी एम्मेल्ये अब्बय्य चौधरी स्वग्रामंलोनी तंतंता जरिगिंदी। रायन्नपालेंलोनी ओ तोटलो निर्वहिस्तुन्न पेकाट शिबिरंपै पोलीसुलु दाडुलकु दिगारु। दींतो पोलीसुलनु एम्मेल्ये अब्बय्य चौधरी तंत्रि रामचंद्रराव अड्डुकुन्नारु। एवरो इच्चिन फिर्यादुतो तम तोटलो रैड्कु एला वस्तारनी प्रश्निंचारु। वैसीपी नायकुलतो तोटलो बैठाइंची पोलीसुलतो वाग्वादानिकि दिग्गडंतो अक्कड कासेपु उद्रिक्तत चोटु चेसुकुंदि। आटंक कल एक्ना एवना इलीगल ऐक्टिविटी जरूरी फोटो एविडेंस अंत कलेक्टी ఇంతకుముందు వైసీపీ నాయకుల పేకాటపై శ్రీనివాస్ అనే స్థానికుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు। అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పేకాటలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు। కలెక్టర్ ఆదేశాలతోనే పోలీసులు రైడ్ కు వెళ్లారు। పేకాట గత 6 నెలలుగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఏలూరు పరిసర ప్రాంతాల్లో క్లబ్బులు ఇవన్నీ బంద్ చేయడం వల్ల పదుల సంఖ్యలో కార్లు వందల సంఖ్యలో బైకులు వచ్చి ప్రతిరోజు ఆడుతున్నారండి। ఇదే విషయం మీద నేను మా స్టేషన్ ఎస్ఐ గారికి ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం ఉండలేదని చెప్పి నేను స్పందన కార్యక్రమంలో 15 సార్లు పెట్టానండి। నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాను, అక్కడి నుంచి వెళ్ళి అక్కడ పని అవ్వకపోతే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి చెప్పాను, వారు కూడా ఇదైతుంటే మళ్ళీ నేను ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గారికిను ఎస్ఈబీ సిఐ గారికి చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఫలితం లేదండి। నేను ఈరోజు మళ్ళీ ఒకసారి స్పందన ద్వారా కలెక్టర్ గారికి పెట్టుకుందామని వస్తే ఇక్కడ డిఎస్పీ గారి రేంజ్లో ఒక ఆయన కూర్చుని అరే నువ్వు పద్దాకు వస్తున్నావు అన్నారు। అవును సార్, నేను పద్దాకు ఇస్తున్నానండి అంటే వీడిని తీసుకెళ్ళి 3 టౌన్ స్టేషన్లో వేయండి, 3 టౌన్ స్టేషన్లో వేసి అది నిజమా నువ్వు తీసుకెళ్లి పట్టేస్తావా అన్నాడు। ఏం పట్టేస్తానండి, తప్పు జరుగుతుందని చెప్తున్నాను, ఆపాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ మీద ఉంది, మీరు చూసుకోండి అని చెప్పాను। చెప్తే 3 టౌన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ నాలను రప్పించి వీడిని తీసుకెళ్లి అక్కడ వేయండి, అక్కడ వేసి వీడిని ఇచ్చేయండి అని చెప్పి ఆయన రాసి ఆయన ఇష్టానుసారం మాట్లాడి పంపుతున్నారండి। మాజీ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు అన్నదానాలు అన్ని ఇచ్చారు, ఆయనకి కృతజ్ఞతలు। ఇప్పటికైనా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకుంటే తెలుసుకుని ఈ ఇక అధికార పార్టీ నాయకుల పేకాటపై ధైర్యంగా కంప్లైంట్ చేసిన శ్రీనివాస్ కు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండగా నిలిచారు। రాష్ట్రంలో వైసీపీ నాయకులు గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు। అధికారులు కూడా వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు। ఎవరైతే కంప్లైంట్ ఇస్తాక వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన్నే వీడికి పనిలేనట్లుగా ప్రతి వారం స్పందనకు వస్తున్నాడు అని చెప్పి ఇతన్నే కస్టడీలోకి తీసుకుని కేస్ పెట్టమనేటువంటి పరిస్థితికి పోలీస్ వ్యవస్థ ఎవరైతే రక్షిస్తామో సత్యమే వజయతో
అనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి మన పోలీసు ఈ రోజున ఆయన్నే కస్టడీలో తీసుకోమన్నటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఇది ఎంతమటికి కరెక్ట్ అనేది ప్రభుత్వ పెద్దలు గాని పోలీస్ పెద్దలు గాని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక కంప్లైంట్ దారుడు అతను సమాజం దృష్టికి సంఘం దృష్టికి గవర్నమెంట్ దృష్టికి పాలకుల దృష్టికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కంప్లైంట్ చేయటకొస్తే ఉదయం పూట స్ట్రైక్ ఆట మధ్యాహ్నం పూట కోతమొక్కాట ఇంకొకసారి కొడిపన్ను ఇంకొకసారి ఇంకొకటి అంటే రోజులో 4-5 గంటల గ్యాప్ తప్ప మిగిలిన సమయమంతా కూడా పరిసర ప్రాంతాల నుండి కూడా జనాన్ని పిలిచి మీరు గ్లామ్లింగ్ నిర్వహిస్తూ మీరు ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ నిర్వహిస్తూ మీరు డబ్బులు సంపాదించుకోవడమే ఒక జయంగా పెట్టుకుని పైపెచ్చు ఆ బురదంతా కూడా మా మీద వేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వాట నిజం కాదా అని అడుగుతున్నాం.